ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुर्गाय नमः। प्रेक्षक महाशीलंदरिकी नमस्कारम। ఆగస్టు 10వ తేదీన కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేశాడు. ఆయన ఆగస్టు 10వ తేదీ నుంచి 45 రోజుల పాటు ఆయన వృషభ రాశిలో ఉండాలి. కాకపోతే కుజుడి యొక్క స్తంభన వల్ల, ఆ స్తంభన వల్ల ఏంటంటే, కుజుడు అక్టోబర్ 15వ తేదీ వరకు ఆయన వృషభ రాశిలోనే సంచారం చేస్తాడు. అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు ఆయన మిథున రాశిలోకి ప్రవేశం చేసి, అక్కడి నుంచి నవంబర్ 16వ తేదీ నుంచి ఆయన మళ్ళీ తిరుగు ప్రయాణంలో మళ్ళీ వృషభ రాశిలోకి వచ్చేసి మార్చి 12వ తేదీ వరకు ఆయన వృషభ రాశిలోనే ఉంటాడు. అంటే దాదాపు 6 నెలల కాలం పాటు కుజుడి యొక్క స్తంభన జరుగుతుంది. ఈ కుజుడి యొక్క స్తంభన వల్ల మరి కొన్ని రాశుల వారికి అననుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా, కొన్ని రాశుల వారికి అత్యద్భుతమైన ఫలితాలు కుజుడు కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు జీవితంలో కని విని ఎరుగునే రీతిలో ఈ కుజస్తంభన వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి రాశులలో మొట్టమొదటి రాశి ధనురాశి. ధనురాశి వారికి వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు అంటే ద్వితీయంలో శని ఉండటం వల్ల, ఈ ధనుసు రాశి వారికి ఇంకా ఏనాటి శని ప్రభావం ఉండటం వల్ల వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలను వాళ్ళు ఉద్యోగాలు పోయి కుటుంబ సమస్యలతో, లేకపోతే ఉద్యోగ సమస్యలతో, అలాగే పిల్లల సమస్య, ఇలా రకరకాలుగా ఆరోగ్య సమస్యలతో ఇలా రకరకాలుగా ఈ ధనురాశి వాళ్ళు బాధలు పడుతున్నారు. ఎప్పుడైతే ఈ కుజుడు ఈ యొక్క స్తంభన జరుగుతుందా, కుజుడి యొక్క స్తంభన వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ ధనుసు రాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు ఈ కుజుడి యొక్క స్తంభన వల్ల అత్యద్భుతమైన ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కుజుడి యొక్క స్తంభన వల్ల మీకు ఒక విధంగా ధనుసు రాశి వాళ్ళు జాక్ పట్టి కొట్టినట్టే. ఎందుకంటే వీళ్ళకి కుజుడు ఖచ్చితంగా కూడా మరి షష్టమ స్థానంలో ఉంటాడు ధనుసు రాశి వాళ్ళకి. ఈ షష్టమ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలని కుజుడు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒక స్వర్ణయుగం మీకు కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. దానివల్ల ఏంటంటే ధనధాన్య లాభాలు కలుగుతాయి, వస్త్ర లాభాలు కలుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అలాగే సంఘంలో ఒక గుర్తింపు, గౌరవం, మర్యాద ఇవన్నీ కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా గతం నుంచి కూడా మీరు ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తుంటే, ఆ ఉద్యోగాల కోసం రాకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే, ఖచ్చితంగా అప్పుడు కూడా మీకు మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలించి మీకు కొత్త ఉద్యోగాలు రావడానికి, కొత్త కొత్త పదవులు రావడానికి, బాధ్యతలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒక గుర్తింపు పొందిన ఉద్యోగాలు రావడానికి, మీరు సంతృప్తి చెందే ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గతం నుంచి కూడా మీరు అనేక రకాలమైన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో మీరు బాధపడుతూ ఉంటారు, ఆ సమస్యలన్నీ కూడా తిరిగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పోయి మీరు ఆ రుణ విముక్తి కలగడానికి, అప్పులు తీరిపోవడానికి, రుణ విముక్తి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. రుణ విముక్తి కలగడమే కాదు, మీరు డబ్బులు కూడా పోగు చేసి మీ స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఖచ్చితంగా కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. గతంలో మీరు అనేక రకాలమైన మానసికమైన అనారోగ్యంతో, శారీరకమైన అనారోగ్యంతో మీరు బాధపడి ఉండొచ్చు. కాకపోతే ఈ కుజుడి యొక్క స్తంభన వల్ల మీకు ఒక రకమైన ధైర్యము ఏర్పడి, ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి అద్భుతమైన ఆరోగ్యం కూడా, మీరు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీ ఆరోగ్యం మంచి ఆరోగ్యవంతులుగా ఉండి ధైర్య సాహసాలతో మీరు ముందడుగు వేస్తారు, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఆత్మవిశ్వాసం ముందేయడం వల్ల
వేయటం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా అందులో సంపూర్ణంగా విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ ధనురాశికి చెందిన జాతకులకి అద్భుతమైన యోగం పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ ధనురాశి తర్వాత మరి ఈ నెక్స్ట్ మీనరాశికి చెందిన జాతకులకి, ఈ మీనరాశికి చెందిన జాతకులకి తృతీయ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఈ తృతీయ స్థానం అనేది చాలా వరకు ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలిస్తుంది. కుజుడు అక్కడ యోగిస్తాడు. ఖచ్చితంగా కూడా మీకు గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా మీకు తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ధనం, ఆరోగ్యం, సంతోషం, సౌఖ్యం ఇవన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని విధాలా కూడా మీకు ధనం పెరుగుతుంది. ఎప్పుడైతే ధనం వస్తుందో ఆటోమేటిక్గా ఆ ధనం వల్ల మీరు అన్ని కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తారు, విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో మీరు ఏమైనా అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు పడుతుంటే ఆ అనారోగ్యాలన్నీ దూరం అయిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం పెరిగి ఖచ్చితంగా కూడా మీరు మరింత అడుగులు ముందు ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు కన్సీవ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఆల్రెడీ గర్భిణీలతో ఉన్న స్త్రీలకి డెలివరీలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే వంశాభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మీనరాశి వారికి ఖచ్చితంగా కుతుడు అద్భుతమైన ఫలితాలని ఇవ్వడానికి ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు ఏ కార్యక్రమం చేపట్టండి ఆ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడూ లేనంత ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఇతరత్రా మీరు ఏమైనా కార్యక్రమాలు, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యోగాలు వస్తాయి, వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే వివాహాలు కలుగుతాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇలాగ రకరకాలుగా మీకు అన్ని రకాలుగా కూడా ఈ మీనరాశికి చెందిన జాతకులకి అదృష్టం పట్టబోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ సోదరుల వల్ల, అంటే మీ సోదరుల వల్ల కొంచెం ఇబ్బందులు, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ వల్ల కొంచెం ఖర్చు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఎప్పుడూ లేనంత ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండడానికి, మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తమే చూస్తే ఈ మీనరాశికి చెందిన జాతకులకి చాలా వరకు కుజుడు యోగ్యవంతమైన ఫలితాలను ఇస్తాడు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు, అమోఘంగా మీకు రాణిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ కర్కాటక రాశి వారికి, ఈ కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా కూడా కుజుడు లాభస్థానంలో ఉంటాడు. ఈ కర్కాటక రాశి వారికి లాభస్థానంలోని కుజుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు, అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. ఈ అద్భుతమైన యోగాన్ని కలగజేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీకు అనేక లాభాలు, అటు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతరత్ర ఏ రంగంలో ఉండే వారికైనా అద్భుతమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు ఒక రకమైన
విపరీతమైన ధైర్య సాహసాలను ఇస్తాడు, విపరీతమైన గుండె ధైర్యాన్ని ఇస్తాడు, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాడు, ఉత్తేజాన్ని ఇస్తాడు. దానివల్ల ఏంటంటే మీకు గతంలో ఏదైనా మీరు డిప్రెషన్కి లోనయ్యి మీరు బాధపడుతుంటే అదంతా ఎగిరిపోతుంది. ఆ డిప్రెషన్ నుంచి మీరు బయటపడిపోతారు, ఒక రకమైన కొత్త ఉత్సాహం మీకు వస్తుంది. ఆ ఉత్సాహంతో మీరు పనిచేస్తారు. ఆ పని చేసిన వల్ల చాలా ఆరోగ్యవంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీరు చేసిన పనులన్నీ కూడా విజయవంతం అయ్యి మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, మీకంటూ ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది అన్న విషయాన్ని ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గతంలో నుంచి కూడా మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఖచ్చితంగా ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు మారడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే వస్త్ర లాభాలు, ధన లాభాలు, ధాన్య లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ధనం మీ అవసరాల నిమిత్తం, మీ ఖర్చుల నిమిత్తం ధనం మీకు సకాలంలో మీకు చేతికి అందుతుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే గతంలో మీకు ఏమైనా రుణాలు ఉంటే ఆ రుణాల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. ఆ అప్పులన్నీ కూడా మీరు తీర్చేస్తారు. ప్లస్ మీకు ఆ అప్పులు తీర్చేయటమే కాదు, మీరు స్థిరాస్తులను కూడా కొనుగోలు చేయడానికి, స్థిరాస్తులను పెంచుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఒక అద్భుతమైన యోగం వీళ్ళకి కుదుడు ఇస్తాడన్న విషయాన్ని ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అద్భుతమైన యోగం వల్ల ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ధనానికి ధనం, గౌరవానికి గౌరవం, కీర్తికి కీర్తి, ప్రతిష్టకి ప్రతిష్ట, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇలాగా లాభానికి లాభం, ఇవన్నీ కూడా కలగజేస్తాడు. ఉద్యోగస్తులు అయితే ఖచ్చితంగా మీకు బాధ్యతలు పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, సత్కారాలు జరుగుతాయి, గౌరవం జరుగుతుంది, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు పెరిగిపోతారు. అలాగే వ్యాపారస్తులు అయితే ఖచ్చితంగా కూడా మీకు అద్భుతమైన లాభాలు వస్తాయి, మీరు పెట్టిన పెట్టుబడులకు అద్భుతమైన లాభాలు వస్తాయి, మీ స్పెక్యులేషన్ లాభిస్తుంది, అమోఘమైన లాభాలు వస్తాయి, మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ కర్కాటక రాశికి చెందిన ఏ రంగం వారైనా సరే అద్భుతమైన యోగాల్ని, ఫలితాలని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సరే, మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి మరిన్ని మంచి ఫలితాల కోసం కానీ, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంతర ఫలితాలను కూడా ఒక్కసారి చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా గోచర ఫలితాలు కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న వ్యక్తిగత జాతకంలో కుజుడు యొక్క స్థితి కూడా మీరు చూసుకుంటే అక్కడ కనుక మీ వ్యక్తిగత జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటే కనుక మీకు అమోఘమైన ఫలితాలు ఉంటాయి, అసలు మిమ్మల్ని కొట్టేవాడే ఉండడం అన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కుజుడు వ్యతిరేక స్థానంలో, శత్రు స్థానాల్లో ఉంటే నేను చెప్పిన ఫలితాలు కొంచెం తగ్గుతాయి తప్పించి అసలు జరగకుండా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి ఈ మూడు రాశులకి సంబంధించిన వ్యక్తులు అంటే కుజులు అమోఘమైన యోగాన్ని ఇచ్చే ఈ మూడు రాశులు కర్కాటక రాశి, మీనరాశి, అలాగే ధనుసు రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి, ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని జపించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం నాడు 7 ఎర్రవత్తుల దీపంను వెలిగించి ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేస్తే కుజుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఖచ్చితంగా కూడా మీకు అనుగ్రహ వర్షం కురిపిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రతి మంగళవారం నాడు కూడా మీరు అంగారక ప్రదక్షిణలు చేయటం మంచిది, అంగారక జపాన్ని చేయటం మంచిది, రోజు కూడా అంగారక జపం చేయటం మంచిది. దానివల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్క నెల రోజులు మాత్రమే కుజుడు మీనరాశిలోకి, మిథున రాశిలోకి వెళ్తాడు కాబట్టి దాని గురించి మనం తర్వాత చర్చించుకుందాం. ఓవరాల్గా చూస్తే ఈ కుజుడు 6 నెలల పాటు అంటే మార్చి 12వ తేదీ వరకు కుజుడు మళ్ళీ వృషభ రాశిలోనే ఉంటాడు. మార్చి 12 తర్వాత ఆయన మిథున రాశిలోకి మళ్ళీ
వెళ్ళడానికి నెక్స్ట్ రాశులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశుల వారికి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, అద్భుతమైన యోగం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఆయా రాశుల వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, అంగారక స్తోత్ర జపం చేయండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా కంపల్సరిగా చేయించుకోవాలి. మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను కూడా బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనోభవంతు, నమస్కారం.